हेलो फ्रेंड्स, ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు అందరికీ ట్రై కలర్ ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. 1 కప్ మైదా, 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ కర్డ్, 1 కప్ ఆయిల్, 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్, బేకింగ్ పౌడర్, ग्रीन एंड ऑरेंज फूड कलर्स. मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो 1 कप कर्ड वेसुकोवाली. अंदुलो मनम तीसुकुन्न शुगर पौडर वेसी बीट चेसुकोवाली. शुगर पौडर यूज चेस्तुन्नाम काबट्टी तोंदरगाने मेल्ट अवुतुंदी. नेक्स्ट इंदुलो मनम 1 కప్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా. ఇవన్నీ మిక్స్ చేసుకొని అందులో మనం తీసుకున్నటువంటి మైదాని కొంచెం కొంచెంగా వేస్తూ లంప్స్ లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకేసారి మొత్తం వేసామంటే ఉండలు కొడుతుంది. అలాంటప్పుడు కేక్ మనకు ఫ్లఫీగా రాకుండా ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. సో కొంచెం కొంచెం వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో కేక్ చేశారంటే బాగా వస్తుంది. అండ్ టెక్స్చర్ ఇలా ఉండాలి, మరీ కంప్లీట్గా లూజ్ కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా జారుడుగా ఉంటే సరిపోతుంది. ఇందులో కొంచెం 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మన కేక్ మిక్చర్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన ఉంచేసి మనం ఓవెన్ యూజ్ చేయకుండా ఓన్లీ రైస్ కుక్కర్లోనే కేక్ రెడీ చేస్తాం కదా, సో ముందుగా కేక్ కోసం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి రైస్ కుక్కర్ని. అందులో రైస్ బౌల్లో కొంచెం వాటర్ పోసి ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కేక్ టిన్కి ఘీ అప్లై చేసుకొని దానికి డస్టింగ్ చేయాలి మైదాతో. మనం రెడీ చేసుకున్న కేక్ మిక్చర్ని 3 బౌల్స్లో విడివిడిగా తీసి పక్కన పెట్టేసుకొని ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ ఒక దాంట్లో గ్రీన్ కలర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు 3 కలర్స్ రెడీ అయిపోయాయి. కేక్ టిన్ తీసుకొని ముందుగా గ్రీన్ కలర్ కంప్లీట్గా వేసేసి ట్యాప్ చేస్తూ ఉండాలి. దానిపైన మళ్ళీ వైట్ కలర్, దానిపై మళ్ళీ ఆరెంజ్ కలర్, ఇలా కంప్లీట్గా లేయర్ లాగా వేసి ఇలా ఈవెన్గా వచ్చే వరకు ట్యాప్ చేస్తూ ఒకదానిపై ఒక లేయర్స్ వేసి 40-45 మినిట్స్ వరకు రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటే మన ట్రై కలర్డ్ ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోతుంది. ఇలా కేక్ టిన్లో మనం ఎప్పుడు మిశ్రమాన్ని కొంచెం తక్కువగానే వేయాలి, లేదంటే మనం కేక్ ఫ్లఫీ అయినప్పుడు బయటకు పొంగుతూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మన రైస్ కుక్కర్ ప్రీహీట్ చేసాం కదా, రెడీ అయిపోయింది.
వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. దీంట్లో ఒక చిన్న స్టాండ్ ఇలా ప్లేస్ చేసి దానిపైన చిన్న బౌల్ని బోర్లించేసి మన కేక్ టిన్ని పెట్టేసి 40-45 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాము కదా, కేక్ కుక్ అయ్యే వరకు మనం క్రీమ్ని ఇలా బీట్ చేస్తూ ఉంటే అది మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ మనం మన కేక్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. చూసారా పైకి ఫ్లఫీగా వచ్చింది. ఇలా నైఫ్ని ప్లేస్ చేస్తే దానికి పిండి అతుక్కోకుండా ఉంటే కుక్ అయినట్టు. చూసారా కాస్త అతుక్కుంది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది, లోపల ఇంకా కుక్ అవ్వలేదు, పైకి మాత్రం కుక్ అయింది. ఇప్పుడు చూడండి సైడ్స్ నుంచి విడిపోయింది కాబట్టి కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూసారా అసలు పిండి అతుక్కోలేదు. సో మనకు కేక్ రెడీ అయిపోయింది. దీన్ని వేరే ప్లేట్లోకి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కేక్ ఇప్పుడు ట్రై కలర్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో మనకు సాఫ్ట్ సాఫ్ట్ కేక్ రెడీ అయిపోయింది. సో దీనికి మనం మిడిల్లో వైట్ కలర్ని అప్లై చేయాలి కదా. సో మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తాం. ఇలా ఇంట్లో ఉండే స్కేల్ సహాయంతో నెమ్మదిగా కేక్ని 2 పార్ట్స్గా కట్ చేసేసుకొని మధ్యలో మన ఫ్రెష్ క్రీమ్ని బీట్ చేసాం కదా, అది మధ్యలో అప్లై చేసుకుంటే మనకు ట్రై కలర్డ్ ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోతుంది. ఇక ఈరోజు మన టిప్ ఏంటంటే, మనం మిక్స్ చేసుకున్నటువంటి కేక్ మిక్చర్ని 3 బౌల్స్లో విడివిడిగా తీసుకున్నాం కదా. అలా ఎందుకంటే ఆరెంజ్ అండ్ మనం గ్రీన్ 2 ఫుడ్ కలర్స్ యూజ్ చేసాం కదా, రెండింటిని ఒకదానిపైన ఒకటి వేసినప్పుడు ఏంటంటే ఒకదాని కలర్ ఇంకో దానికి అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మధ్యలో మనం ప్లెయిన్ కలర్ యూజ్ చేసామంటే కేక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కలర్స్ విడివిడిగా బాగా వస్తాయన్నమాట. అందుకని మనం సెపరేట్గా విడివిడిగా కలుపుకొని మధ్యలో ప్లెయిన్ కలర్ని యూజ్ చేసుకున్నాం. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.